ఒకవేళ మీరీ కార్యం చేస్తే నాకు ఆ పుష్పం లభిస్తుంది. ఋషీశ్వర, మాత అనుమతి లేకుండా నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక్కసారి మాత ధ్యానం పూర్తయ్యాక మీ కార్యాన్ని సంపన్నం చేయొచ్చు. మీరు నా కోసం ఈ మాత్రం చేయలేరా? సరే, సంతోషి మాతకి చెప్పండి. ఒక ఋషి ఆమె ద్వారం నుండి రిక్త హస్తాలతో తిరిగి వెళ్ళిపోయారు. ఆగండి ఋషీశ్వర, మీరు ఈ విధంగా రిక్త హస్తాలతో వెళ్ళిపోతే మాతకి అమితంగా కోపం వస్తుంది. మీరు ఇక్కడే నిరీక్షించండి, నేను మీ కోసం పుష్పాలు తీసుకొస్తాను. ఏదో విధంగా నేను సంతోషి మాతను నా మాయాజాలంలో చిక్కించుకోవాలి. ఒకసారి ఆమె ఈ పంజరంలోకి వస్తే ఆ మరుక్షణం నుంచే ఆమె నావసంలో ఉంటారు. కానీ ఈ కార్యం నేను జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏమైంది గోమాత? మాత, నా ఉదరంలో అమితమైన నొప్పిగా ఉంది. మరి మీరు నన్ను ధ్యానం నుండి మేల్కొల్పలేదెందుకని? మాత, ఇంత చిన్న విషయానికే మీ ధ్యాన భగ్నం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే భగ్నం చేయలేదు. కానీ ఇప్పుడు నొప్పి భరించలేకపోతున్నాను మాత. మీరు దిగులు పడకండి, నేను నా మంత్రాలతో ఇప్పుడే మీ నొప్పిని తగ్గించేస్తాను. మాత, ఈ నొప్పి అంత సులువుగా పోయే నొప్పి కాదు, ఎందుకంటే నన్ను ఇప్పుడే శపించారు. మాత, కాసేపటి క్రితం ఇక్కడికి ఋషివరులు వచ్చారు. వారు పుష్పం కోసమని మీ ధ్యానాన్ని భగ్నం చేయమని చెప్పారు. నేను వారిని అడ్డగించినందుకు నన్ను శపించి వెళ్ళారు. మీరంతగా దిగులు చెందకండి మాత. ఈ నొప్పికి విరుగుడు కిష్కింద పర్వతం పైనున్న ప్రత్యేక దూర్వం వల్ల కలుగుతుంది. నాకొకవేళ ఆ దూర్వం లభించిందంటే నాకున్న ఈ నొప్పి మట్టుమాయమైపోతుంది. మాత, నేను స్వయంగా వెళ్ళేదాన్ని, కానీ ఈ నొప్పి వల్ల వెళ్ళడం సాధ్యం కావట్లేదు. ఏమైనా చేయండి మాత, నొప్పిని భరించలేకపోతున్నాను. నేను మీతో పాటు వస్తాను. గోమాత, మీ నొప్పికి ఉపశమనం కిష్కింద పర్వతంపైనున్న దూర్వా వల్ల కలుగుతుందని మీకెలా తెలిసింది? దేవి సంతోషి, ఈరోజు మీ శక్తులకు వాస్తవిక ప్రమాణం లభించనుంది. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి మీ భక్తురాలు సంతోషికి విరామం లభించనుంది. ఇప్పుడు మీ శక్తులపై సంతోషికున్న నమ్మకం క్రమక్రమంగా సన్నగిల్లనుంది. అలాగే అతి శీఘ్రమే మీ ప్రతి భక్తులు కూడా ఈ ప్రకారంగానే అసహాయులైపోతారు. తర్వాత మిమ్మల్ని పూజించడం మానేస్తారు. ఒకవేళ ఎవరైనా అభాగ్యులున్నా కూడా నేనున్నాను కదా. సాహు, వెళ్ళి నిమ్మకాయ పచ్చడి తీసుకునిరా. వెళ్ళు త్వరగా, గో ఫాస్ట్. ఇప్పుడే తీసుకొస్తా సార్. ఇలా చూడు, నువ్వు చేయాల్సిన పని నువ్వు పూర్తి చేయలేకపోయావు, కానీ నేను నా పనిని సగంలో వదిలేయలేను. అర్థమైందా? గోమాత, ఇక్కడ ఎటువంటి గ్రాసము కనిపించడం లేదే. మాత, దూర్వ గర్వం ఇక్కడే ఎక్కడో ఉండుంటుందని నాకు అనిపిస్తుంది. మీరు ఆ వైపు చూడండి, నేను ఈ వైపు చూస్తాను. సంతోషి మాత్రం ఈ విధంగా భ్రమింప చేయకుంటే ఆమె ఏ క్షణంలోనైనా నేను సృష్టించిన చక్రవ్యూహాన్ని ఢీకొనగలరు. పాతాళలోక ద్వారం వద్దకు సంతోషి మాతను తీసుకెళ్లే వరకు ఆమెను ఈ విధంగా మభ్యపెట్టడం చాలా అవసరం. అంటే అగ్నిదేవుడు వెంబడిస్తున్నారా? నేనిప్పుడే నా శక్తిని ప్రయోగిస్తాను. పాతాళ లోకానికి వెళ్లే మార్గం ఇక్కడి నుండే ఉంది, కానీ సూర్యాస్తమయం అయ్యేంత వరకు నేను సంతోషి మాతను ఇక్కడే ఎలాగైనా ఆపి ఉంచాలి. అలాగే ఈలోపు పాతాళ ద్వారాన్ని తెరిచేందుకు అనుష్ఠానం ఒకటి చేయవలసి ఉంటుంది. ఈ గోమాత ఇలా ఎందుకు చేస్తున్నారు? మాత అటు చూడండి, ఋషీశ్వరులు వారు చెప్పిన దూర్వం. రండి మనం అక్కడికి వెళ్దాం. ఈ గోమాత సంతోషి మాతతో ఎడమాయమైపోయారు. మాత, నా నొప్పి భరించలేకపోతున్నాను, దయచేసి ఆ దూరం నాకు ఇవ్వండి. మాత, ఈ విధంగా తెంపడం వల్ల దాని ప్రభావం తగ్గిపోవచ్చు, అందుకే మీరు వాటిని మెల్లగా తెంపండి. ఇప్పుడు మా మాతకు శుభవార్త చెప్పే సమయం వచ్చేసింది. ఇంతవరకు వజ్రముష్టి నుంచి సంకేతం ఏది రాలేదేంటి? ఒకవేళ నా కార్యాన్ని చేస్తూ ఏదైనా... లేదు లేదు, వజ్రముష్టికి ఏమీ జరగడానికి వీల్లేదు. అతడు చాలా శక్తివంతుడు, అతనికేమీ జరగదు. మాతా, మీకు శుభవార్త. నేను నా లక్ష్యానికి చేరువలో ఉన్నాను. అతి శీఘ్రమే పాతాళ లోకంలో ప్రవేశించనున్నాను. కొన్ని క్షణాల్లోనే సూర్యాస్తమయం కానుంది. అప్పుడు మేము పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాం. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు అసుర రూపంలోకి వచ్చి దేవి సంతోషిని నీ బందీని చేసుకోవచ్చు. ఆమె గోమాత అయ్యుండరు. ఎవరో గోమాత రూపంలో వచ్చి సంతోషి మాతను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో అసురశక్తి దేవి సంతోషిని తన మాయాజాలంలో చేజిక్కించుకోవాలని చూస్తుంది. నేను దేవి సంతోషిని రక్షించి తీరాలి. అందుకు నేను ఎలాగైనా సరే ఈ కవచంలోకి ప్రవేశించాలి.